యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. దేవుడు మరొక నూతనమైన దినం మనందరి జీవితంలో అనుగ్రహించినందుని బట్టి దేవుడు స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నాను. కనుక ఆ కొద్ది నిమిషంలో ఇది దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు వందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు స్తోత్రములు ప్రభా. మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేము మీరు బలపరిచి నడిపించవలసిందిగా కోరుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుతాము తండ్రి, ఆమేన్. మరొకసారి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా చెల్లిస్తూ ఉన్నాను. చదువుబడ్డ వాక్య భాగము తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 1:12. ఇక్కడ పౌలు తన గురించిన కొంత సాక్ష్యమును పంచుకుంటున్నాడు. వాస్తవంగా తన శిష్యుడు, ఆత్మీయంగా తన కుమారుడైన తిమోతిని బలపరచటకు ఆయన అప్పుడప్పుడే పరిచయలో ఉంటా ఉన్నాడు. ఆ యవన సేవకుడైన తిమోతిని బలపరచటకు తన సాక్ష్యమును కొంత పంచుకొని ఆయనకే కాదు మనకు కూడా ఒక చిన్న మాదిరిని ఆయన అక్కడ వదిలిపెడతా ఉన్నాడు. ఆ మాటను మనము చూసి మనం ముందుకు వెళ్దాం. ఒకవేళ ఇక్కడ 12 ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. ఇంతకుముందు పౌలు ఎటువంటి వాడో, ఇంతకుముందు దూషకుడు, హింసకుడు, హానికరుడు, తర్వాత ఆ సంఘానికి ఎంతో వ్యతిరేకి అయిన ఈ పౌలును దేవుడు కనికరించి, దేవుడు ఆ నమ్మకమైన వానిగా ఎంచి ఈరోజు పరిచర్యలో దేవుడు ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఈ విషయమును బట్టి నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, నిజంగా వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా మనం వెనుకకు తిరిగి చూసినప్పుడు ఒకవేళ మనము ఎటువంటి వారమో, ఎటువంటి ఉద్దేశాలు కలిగిన వారమో, ఎటువంటి ఆలోచనలు ఇంతకుముందు మనం కలిగిన వారమో, ఎటువంటి విధానాలను మనం కొనసాగిన వారమో, వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా పౌలు వలె మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఏ స్థితి నుండి మనం బయటకు వచ్చాము, ఏ స్థితి నుండి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడో దానిని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాటిని బట్టి మనం ప్రతినిత్యం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉండాలి. దేవునికి కృతజ్ఞులమై ఖచ్చితంగా మనం ఉండాలి. ఒకవేళ దానిని మరచినప్పుడు మన జీవితంలో గర్వం అనేది, మన జీవితంలో నిజంగా దేవునికి అయిష్టమైనవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రతినిత్యం కూడా ఆయన స్తుతించగలుగుతూ ఉంటామో నిజంగా మనము ధన్యులము అన్న మాటను ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. పౌలు అంటా ఉన్నాడు, పౌలు జీవితంలో ఇక్కడ కృతజ్ఞతను చూస్తూ ఉన్నాము. ఎందుకు కృతజ్ఞత? ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, కానీ ఇప్పుడు సంఘము కొరకు పనిచేసేవాడు. ఇప్పుడు సంఘ పరిచర్యలో ఆయన గొప్ప పనిముట్టుగా దేవుడు ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆయన జీవితంలో చేసిన మేలును బట్టి ఆయన దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత 15 ఇంకొక మాట కూడా ఆయన అంటా ఉన్నాడు. ఆయన ఎంతగా పరిచర్యలు వాడబడ్డప్పటికీ, ఎంతగా ఎన్నో పత్రికలు ఆయన ద్వారా దేవుడు రాస్తున్నప్పటికీ, ఎంతో గొప్ప పరిచర్య ఆయన ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పటికీ ఆయన అంటున్న మాట చూడండి, పాపను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అన్న మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు నేను పరిచర్యలో ఉండవచ్చు, అవును ఈరోజు దేవుని చేత బహుబలముగా వాడవచ్చు, కానీ నేను ప్రధాన పాపిని అన్న సత్యము, ఎన్నటికి మర్చిపోనన్న సత్యమును ఈరోజు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, గొప్పగా దేవుని పరిచర్యలు వాడబడుతూ ఉన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాడు, కానీ లోపల ఆయన ఖచ్చితంగా తెలుసు ఆయన ఏమై ఉన్నాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు పాపలను రక్షించడానికి లోకానికి వచ్చాడు, కనుక ఆ పాపలందరిలో ప్రధానమైన వాడు నేనే అని ఆయన నిజంగా ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. అంటే ఆయన యొక్క తగ్గింపును కూడా ఇక్కడ మనం చూస్తాను. ఆయన ఉన్న స్థితిని బట్టి గర్వించడం లేదు, కానీ ఆయన జీవితంలో ఒక గొప్ప తగ్గింపును ఇక్కడ మనం చూస్తున్నాము. కనుక ఒకవేళ ఎంత స్థితిలో దేవుడు, ఎంత ఉన్నతమైన పరిస్థితిలో దేవుడు మనల్ని ఉంచినప్పటికీ ఖచ్చితముగా మనము ఏమై ఉన్నామో మనం యోగ్యముగా అర్థం చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా దేవుని విషయాల్లో మనం తగ్గింపు కలిగిన వారమై ఉంటా ఉంటాము. కనుక ఇంకొక చిన్న మాట 16 ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఆయనను, నేను ప్రధాన పాపిని, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా ఎందుకనే పరిచినట్లు నేను కనికరింపబడితే
కదా ఇంతకుముందు నిజంగా నేను హింసకుడను దూషకుడను, ఈరోజు నేను కృతజ్ఞుడిగా ఉన్నాను, దేవుడు నన్ను మార్చాడు, నా దిశను మార్చాడు, నా జీవితం మార్చాడు, అయినా నేను జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నాను నేను ఒక ప్రధాన పాపినని, అయినా కూడా ఈరోజు ఉన్న ఈ పరిచర్య, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య ఎందుకు ఇచ్చాడు, అంటే ఎందుకు దేవుడు ఈ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చాడో నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. అంటే ఒక బాధ్యతను కూడా ఆయన జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఆ బాధ్యత ఏంటంటే ఇక ముందు రక్షణ పొందుబో వారందరికీ కూడా నేను మాదిరిగా ఉండలాగున దేవుడు నన్ను కనికరించాడు. అంటే ఆయన యొక్క దృష్టిని ఇక్కడ మనం చూస్తాం కదా, అనేకులకు ఇక ముందు రక్షింపబోయే ప్రతి వారికి కూడా నేను మాదిరిగా ఉండలాగిన దేవుడు నన్ను మార్చాడు. అంటే నా జీవితం మీద ఒక బాధ్యతను దేవుడు పెట్టాడు. ఆ బాధ్యత ఏంటంటే అనేకులకు నేను మాదిరికరముగా నేను ఉండాలి అని. కనుక ఖచ్చితంగా క్రైస్తవులమైన మనము దేవుడు మనల్ని మార్చింది, మన జీవితాలను కడిగి పరిశుద్ధపరిచి ఈరోజు ఉన్నతమైన పరిస్థితులకి దేవుడు నన్ను తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే మన ద్వారా ఆయన రక్షణ సువార్త అనేకులకు తెలియచేయబడాలని, ఒకవేళ ఈయన ద్వారా పౌలు ద్వారా అనేకులు బలపరచబడాలని. నిజంగా పౌలు నిజంగా భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళుతూ వచ్చాడు. కనుక ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ జీవితం బట్టి మనం స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటూ మన తగ్గింపు కలిగి ఉంటూ ప్రతినిత్యం కూడా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన కుటుంబాలను మన వ్యక్తిగత జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నత నీ కొందనాలు, సర్వోన్నతుడా, సర్వాధికారినికి స్తోత్రములు. అవును ప్రభువా, పౌలు జీవితం ద్వారా మీరు మాకు నేర్పించిన సత్యాలను బట్టి నీ కొందనాలు ప్రభువా. మా జీవితాల్లో కూడా మేము కృతజ్ఞత కలిగి తగ్గింపు కలిగి ప్రభువా బాధ్యత కలిగి జీవించగలటకు మీరే మాకు సహాయం చేసి బలపరచండి తండ్రి. ఈ దినము ప్రభువా తండ్రి మేము చేయబో ప్రతి కార్యం మీద ప్రభువా నీ యొక్క సన్నిధి సమాధానము ఉంచవలసిందిగా మనం చేస్తాము తండ్రి. అయ్యానికి స్తోత్రములు మోహన చూపుతున్నాయి. కష్ట నష్టాల్లో ఇరికి ఇబ్బందులు ఉంచిన వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా తండ్రి ప్రభువా ప్రియులను కోల్పోయిన కుటుంబాలను ప్రభువా మీరు ఆదరించండి ప్రభువా. మరి ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు ఉన్న వారందరినీ కూడా తండ్రి మీరు స్వస్థపరిచి నెమ్మదిని దయచేయవలసిందిగా కోరుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని శ్రమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిక దేవుని దీవెనలు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము మనంతరికి తోడై కాచి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్.